హలో ఎవ్రీవన్, నేను మీ కార్తీక్ అండ్ ఈరోజు మనం చూడబోతున్నాం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రేంజ్లో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ. 1948లో ఆస్ట్రేలియాలో సమర్త్ అనే ఒక బీచ్లో ఒక పెద్ద మనిషి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ వెళ్తున్నాడు. సో వాకింగ్ చేస్తూ వెళ్తున్న ఒక పెద్ద మనిషికి ఇంకో పెద్ద మనిషి అక్కడ పడుకుంటడం అనేది చూశాడు. సో నైట్ అంతా ఆయన ఫుల్ ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతున్నాడేమో సో సన్ రైజ్ కోసం అని చెప్పేసి ఈ పెద్ద మనిషి చూసి చూడనట్లు ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అదే టైంకి అక్కడ నుంచే మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వచ్చాడు ఆ పెద్ద మనిషికి. మళ్ళీ అతను అక్కడే ఏ కదలికలు అనేవి లేకుండా కనిపించాడు. సో ఇతనికి వెంటనే చాలా ప్యానిక్ అయింది, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు వచ్చి ఏం జరిగింది అని ఒక డైలాగ్ వేశారు. కొంతమంది ఎందుకు సీరియస్గా చేస్తున్నావు, నవ్వుతూ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. సో ఇది చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి వెల్కమ్ టు మై ఛానల్. సో ఆ పెద్ద మనిషి డెడ్ బాడీని చూశాక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు వచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన డేట్ వచ్చి 1948 నవంబర్ 30. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని బాడీ మొత్తం చెక్ చేశారు. బాడీ మొత్తం చెక్ చేయడంలో అతని దగ్గర రెండు పేపర్లు దొరికాయి, ఒకటి టికెట్ ఒక పేపర్, దాని మీద తమామ్ సెడ్ అని రాసింది. సో ఈ రెండు మాత్రమే క్లూస్ వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. సో స్టెప్ 2 ఏంటంటే నెక్స్ట్ ఎవరైతే ఇన్ఫామ్ చేశాడో ఆయన దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారనమాట. సో ఆయన దగ్గర ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏంటంటే, నేను నార్మల్గా డైలీ ఎర్లీ మార్నింగ్ జాగింగ్ కానీ వాకింగ్ కానీ వస్తాను. సో అలా వచ్చేటప్పుడు ఇతన్ని చూశాను. చూసిన తర్వాత ఫస్ట్ డే చూసేటప్పుడు నార్మల్గా పడుకున్నాడేమో అనుకున్నా. సో సెకండ్ డే చూసేటప్పుడు అదే కదలికలు లేకుండా ఉలుగు పలుకు లేకుండా అలానే పడడంతో నేను మీకు కంప్లైంట్ చేశానని చెప్పాను అనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే, తన లాడ్జ్ చనిపోయాడు, ఎవడైతే చనిపోయాడో ఆ వ్యక్తి లాడ్జ్ అనేది కనిపెట్టారు. సో ఆ లాడ్జ్కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక సూట్ కేసు, తనకు సంబంధించిన ఒక సేవింగ్ సెట్ ఇలాంటివి దొరికాయి, కానీ క్లూస్ ఏవి దొరకలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసారు. సో అక్కడ నుంచి మెడికల్ రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. ఇతను పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టంలో రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ రిపోర్ట్లో ఇతను ఒక 45 ఏళ్ళకు చెందిన ఒక వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్పారనమాట. అంతేకాకుండా ఇతనికి ఒక కిడ్నీ అనేది డ్యామేజ్ అయింది, చాలా డ్యామేజ్ అయింది, ఇది న్యాచురల్ డెత్ కాదు, ఎవరో కావాలని చంపారు అని చెప్పేసి చెప్పారనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడైతే చనిపోయాడో అక్కడ స్టార్ట్ చేశారనమాట. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజల్ని ఎంక్వైరీ చేసేటప్పుడు, సో ఇతను ఒక్కడే రాలేదు, ఇతనితో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు, వీళ్ళు ముగ్గురు వాకింగ్ వెళ్ళడం చాలామంది చూశామని చాలామంది చెప్పారనమాట. సో ఈ కేసులో ఎలాంటి ఒక ఫార్వర్డ్ స్టెప్ లేకపోవడంతో ఇతని ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫొటోస్ అమెరికాలోని ఎఫ్బీఐకి, సిబిఐ, తర్వాత ఇంకా చాలా పెద్దవాటికి అనేది పంపించారు. పంపించిన తర్వాత అక్కడ నుంచి కూడా ఏ క్లూస్ రాలేదు, ఏ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది, తనకు ఒక పేపర్ దొరికింది కదా, తమీమ్ సెడ్ అని ఒక దాంట్లో రాసింది. ఆ పేపర్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ పేపర్ అనేది 12th century ఉమర్ గయా అతను రాసిన రబయా అనే బుక్లోది లాస్ట్ పేజ్లోది ఈ పేపర్ అన్నమాట. సో ఈ పేపర్కి సంబంధించిన బుక్ ఎవరికైనా దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఒక పంచ్ ఆఫ్ అమౌంట్ రివార్డ్గా ఇస్తామని చెప్పేసి పేపర్లో ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక ముసలాయన ఆ బుక్ని తీసుకొచ్చాడు అనమాట. నేను ఒకరోజు బండి క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఈ బుక్ అనేది దొరికింది. సో నిన్న మీరు రివార్డ్గా ప్రకటించిన ఇది నిన్న చూసానమాట, సో అందుకని తీసుకొచ్చి ఇచ్చానని చెప్పారు. సో మొత్తం ఆ బుక్ మొత్తం చెక్ చేసేటప్పుడు ఆ బుక్లో చాలా కోడ్ వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరికి అర్థం కాని కోడ్ వర్డ్స్, ఇవి స్మగ్లింగ్కి సంబంధించినవా, మర్డర్కి సంబంధించినవా, లేదంటే ఇంకేదైనా వీళ్ళ బిజినెస్కి సంబంధించినవా అనేది తెలియదు. సో కోడ్ హ్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రపంచంలో ఉన్న చాలా కోడ్ హ్యాకర్స్కి కోడ్స్ అనేవి పంపించారు. అక్కడ నుంచి కూడా ఏ ఒక్క క్లూస్ అనేవి రాకపోవడంతో ఇది కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఆ బుక్లో లాస్ట్లో ఒక ఫోన్ నెంబర్ అనేది ఉందన్నమాట. ఆ ఫోన్ నెంబర్ని ట్రాక్ చేసి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఒక నర్సుది. ఆ నర్స్ని అడిగేటప్పుడు, మీరు ఈ బుక్ని ఎవరికైనా ప్రెసెంట్ చేశారా, ఈ బుక్ ఏంటి అని అడిగినప్పుడు, ఈ బుక్ నేను రాబర్ట్ అనే ఒక వ్యక్తికి ఇచ్చాను, సో నాకు అతను కావాల్సిన వ్యక్తి అని చెప్పానమాట. సో ఇతనైనా రాబర్ట్ అని కనుక్కునేటప్పుడు, ఇతను రాబర్ట్ కాదు, రాబర్ట్ చనిపోయాడని చెప్పింది అనమాట. రాబర్ట్ చనిపోయాడు. సో ఇతనికి ఈ బుక్ ఎలా వచ్చిందో తెలియట్లేదు. సో ఈ కేసులో ఈ ఎటువంటి ఒక ఇంప్రూవ్మెంట్ లేకుండా అలానే స్టక్ అయి ఉండిపోయింది ఈ కేసు. ఇతను ఎవరు చంపారో తెలియదు, ఆ బుక్లో ఉన్న కోడ్ వర్డ్స్ ఏంటో తెలియదు, అసలు అతను అక్కడికి ఎలా వచ్చాడో కూడా తెలియదు. సో ఇలా జరుగుతూ ఉన్న కొంతకాలానికి ఆ నర్స్ అనే ఆమె, ఈ బుక్ అయితే ఎవరు ఇచ్చారు, ఆ నర్స్ అనే ఆమె చనిపోయింది. ఆ నర్సు వాళ్ళ కూతురు ఆమె చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. మా మమ్మీకి రష్యన్ లాంగ్వేజ్ బాగానే మాట్లాడడం తెలుసు, కానీ ఎందుకో పోలీసుల దగ్గర అబద్ధం చెప్పింది, మేబీ మా అమ్మ ఒక స్పై అయి ఉండొచ్చు అని చెప్పేసి. సో ఒక లీడ్ అయిన నర్స్ కూడా చనిపోవడంతో ఇంకా ఏం చేయలేక
ఇతని బాడీని సెపరేట్గా ఒక దగ్గర భద్రపరిచి ఉంచారనమాట. సో ఆ బాడీ తీసుకొచ్చి ఫ్యూనరల్ అనేది చేశారు. సో అతని సమాధి మీద ఇతను ఒక ఎవరికి గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇలా నమ్రత బీచ్లో పడిపోయినాడు చనిపోయాడు అని చెప్పేసి ఆ సమాధి మీద రాసేసి కేసు అనేది అక్కడితో క్లోజ్ చేశారు. సో ఈ కేసులో మీకేమే ఏమనిపిస్తుంది, అతను ఎలా చనిపోయి ఉంటాడు? సో మీకేమైనా అనిపిస్తే మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఏజెంట్ సార్ శ్రీనివాస ఆత్రేయలాగా ఒక డిటెక్టివ్ ఏజెంట్ పెట్టేసి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ మీకు ఇంకా కావాలంటే ప్రతి సండే మీ ముందుకు నేను తీసుకొస్తా ఒక వీడియో. అండ్ ఇలానే మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.